వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో వైఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మూడా వైఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఫ్లాట్ల అవకతవకల నేపథ్యంలో లేఅవుట్లను పరిశీలించామని సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ఇది ఇలా ఉంటే కొంతమంది రైతులు మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేసే ఫ్లాట్ల ప్రక్కనే ఉన్న తమ పొలాలను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా రెవెన్యూ సిబ్బంది కమిషన్ల కక్కుర్తి పడి వేరే చోట స్థలాల సేకరణ చేస్తున్నారని అనవసరమైన ఖర్చు వల్ల ప్రభుత్వానికి అపార నష్టం కలుగుతుందని దీనిపై విచారణ జరిపి ప్లాట్ల కనుబగా ఉన్న తమ పొలాలను ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరకు పట్టాలు రెడీ చేసి సిద్ధం చేసి ఉన్నారు. ఇంకొక 800 మంది అవుట్సైడ్ పట్టాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వారి కోసం మరో 16 ఎకరాల 27 సెంట్లు కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకొచ్చి ఉన్నారు. వారి దరఖాస్తులు కూడా పరిశీలించి తమ భూమిని కూడా తీసుకోవాల్సిన కోరి ఉన్నారు. స్పందన పెట్టి ద్వారా ఒక అర్జీ కూడా దాఖలు చేసినట్టు తెలియవచ్చింది. ఈ మూడు ల్యాండ్ అక్విజిషన్ల మీద విచారణ రావడం జరిగింది. ఈ రైతుల దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం జరిగింది. గత ఆడియో గుడివాడ వారు ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎల్ఏఓగా ఉండి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నారు. రైతులు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళు దస్తావేజు సమర్పించి ఉన్నారు. అలాగే భూసేకరణ చట్టం కింద అవార్డు పాస్ చేసి ఉన్నారు. వారికి బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేసినట్టుగా తెలియపరిచినారు. అదేవిధంగా ఈ భూములు ఇచ్చినందుకు మధ్యవర్తులు కానీ ఎవరికి డబ్బులు కానీ ఇచ్చినట్లు వారు ఎవరు చెప్పలేదు. డైరెక్ట్గా సిఎంఎంఎస్ ద్వారా బిల్లు మంజూరై వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినట్లుగా తెలియపరిచి ఉన్నారు రైతులు. అదేవిధంగా భూమి లెవలింగ్ కోసమను రెండు డబ్ల్యూపీలు ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక ఇండస్ట్రీస్ వారు, అలాగే ఇంకొక రైతు సిఆర్డీఏ నామ్స్ ప్రకారంగా లేఅవుట్ రూపొందించి పట్టాలు పంపించవలసిందిగా గౌరవ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసినారు. అవి ఇటీవల డిస్పోజ్ అయినవి. ఆ ఉత్తర్వుల మేరకు కొంత రిజర్వ్ ఫారం భూమిగా మార్చి లేఅవుట్ సిఆర్డీఏ నామ్స్ ప్రకారం కానీ వారి యొక్క ఆమోదం కోసం పంపినట్లుగా తహసీల్దారు గారు చెప్పినారు. సో వీటన్నిటి మీద రికార్డులు పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి ఒకటి 2 రోజుల్లో నివేదిక సమర్పిస్తాను. సో ఈరోజు భూమి మీద కూడా వచ్చి స్వయంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య గురించి దీని గురించి అంటున్నారు కదా రైతులు. డ్రైనేజ్ ఆర్డర్ డ్రైనేజ్ ఈ గారు కానీ డి గారిని దృష్టిలో పెడతామని తహసీల్దార్ గారు చెప్తాను. అంటే మేజర్ నాగులేరు పంటకాల ద్వారా ఇక్కడికి వర్షపు నీరు ముంపు వచ్చినప్పుడు ఇటు వస్తుందని చెప్తున్నారు. అంత పెద్ద డ్రైనేజ్ ఎక్కడ ఉంటే అప్పుడు తీసుకోలేదండి మాది. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు వేసి నాది ఎకరం 3 ఎకరాల 5 సెంట్లు 5 సెంట్లు ఇస్తావా అన్నారండి. నేను ఏమైనా చెప్పానండి ఆ సర్వే నెంబరు. అయితే ఏంటంటే వాళ్ళు ఇచ్చే రేట్ మీద 2 లక్షలు తక్కువకి ఇస్తానన్నా. నా చేను కానుకుని ఇళ్ళ ప్లాట్లు అవన్నీ వచ్చినాయంటే రేపు ఈ ఇళ్ళ ప్లాట్లో గొడ్డు బాగా కుక్క ఇవన్నీ వాడి నీళ్ళు వచ్చి మా చేలన్నీ సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి అటు నుంచి ఇచ్చిన 10 ఎకరాల కాడి నుంచి కనుక ఇటు తీసుకున్నట్టయితే ఆ డ్రైనేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. రోడ్లు కూడా ఇక్కడి నుంచి కలుపుకుంటే ఏకంగా ఫ్లాట్లు అవుతాయి. మా చేలు కూడా మునక్కుండా ఇబ్బంది లేకుండా అందరికీ బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. 2 ఎకరాలుగా ఇస్తానంటున్నాం అండి వాళ్ళు ఇచ్చిన రేటుకి. మేము అది జగనన్న 20 ఎకరాలు మర్షీట్ దగ్గర 10 ఎకరాలు నల్లగొండ చెరువు దగ్గర నుంచి గురుకుల పాఠశాల వైపు తీసుకున్నారు పామర పొలాలు. ఆ పామర పొలాల్లో అప్పుడు తీసుకుని కోర్టులో వేయటం మూలంగా 7 ఎకరాలు పారిశ్రామిక వ్యర్థం వల్ల 7 ఎకరాలు వ్యర్థమైంది. దాని ద్వారా ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మిగిలిన 13 ఎకరాలు ఉంది. ఆ 13 ఎకరాల కోసం 16 ఎకరాలు రహస్య భూసేకరణ చేసి 40 అడుగులు రోడ్డు తీసి 30 అడుగులు బజారు తీసి గృహ నిర్మాణాలకి సమాయత్తం అవుతుంటే 8వ తారీఖున అప్పటికప్పుడు మీటింగ్ తీశారు. భూములు చూడలేదు. మోకాడు లోతు ఎత్తున వరి పైరు, మోకాడు లోతు నీరు ఉండగా సర్వే చేసి మరి ఆ రైతులు ఎక్కడెక్కడో ఉన్న రైతులను తీసుకొచ్చి ఆ భూసేకరణ చేశారు. ఇక్కడే ఉంది ఒక రైతు, మీ సోమయ్య గారు, ఈయన శివయ్య గారు, ఈయనకి ఆ బజార్లో ఉన్న 5 సెంట్లు భూమి ఇవ్వమన్నారు. నేను ఇవ్వనన్నాడు ఆయనకి. 365 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మొత్తం ఈ రోడ్డు పక్కన గృహాలు నిర్మిస్తే భూమి చౌడు పడుతుంది. నేను ఒక వ్యవసాయ అధికారిని, భూమి చౌడు పడుతుంది. ఇప్పటికే గురుకుల పాఠశాల వద్ద ఇలాగే పొలాల మధ్య కనుక తీసుకున్న పొలాలు 40 ఎకరాల భూములు చౌడు వాడిని 200 ఎకరాలు మునక పడుతుంది. ఈ రోజు వచ్చి ఆయన చూశారు, నాకు సంబంధం లేదు,
దీంట్లో అని ఆర్డీఓ గారితో మాట్లాడతామా అన్నారు, నాకు సంబంధం లేదన్నారు. అలాగే వెంకటేశ్వరరావు గారు ఈయన రైతు, అటు గురుకుల పాఠశాల ఒక ఎకరం, ఆయన ఎస్సీ దళిత వర్గానికి చెల్లించిన మనిషి, ఆయన ఎకరం వల్ల గురుకుల పాఠశాల అవతల మునిగిపోతుంది, భూమి సోడు వారింది. ఇక్కడ తీసుకునే రోడ్డు పక్కన ఆయన 53 సెంట్లు ఆయనది పోతున్నాడు, ఆయన బతికేది ఎలా అని గొగ్గోలు పెడుతున్నాడు నా దగ్గరకు. పడల ఈ గురుకుల పాఠశాల నుంచి నల్లకోట చెరువు వరకు ఉన్న భూములు 2003లో నాట్లు పడల, 2016లో కూడా పట్టిసం కట్టిన కూడా నీళ్లు రాల, ఇక్కడ పైరులు వేసి నష్టపోతున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్కడ మరిసెట్టు వద్ద భూసేకరణ చేసి, ఇక్కడ 10 ఎకరాల నల్లగుంట చేరు వద్ద భూసేకరణ చేసినప్పుడు అక్కడ వచ్చే ఎగువన వచ్చే నీళ్లు వచ్చి దిగువన వెళ్లాల్సిన చోట కూడా వేయకుండా ఇప్పుడు మేము ఇచ్చిన 16-25 సెంట్లు మునిగిపోతుంది. అక్కడ మరిసెట్ దగ్గర పొలాలు సారవంతమైంది, 35 బస్తాలు పండుతాయి, 6 బస్తాలు మినుములు పండుతాయి. ఆ మురుగంతా వచ్చి తొత్తం మూలంగా 20 రోజుల్లో నాట్లు ఆలస్యంగా పడుతున్నాయి, మా 20 బస్తాలు అవుతున్నాయి, 2 బస్తాలు మినుములు పండుతున్నాయి పూర్తిగా. ఇచ్చే రేటు మీద ఏం చెప్పుకుంటా, లాస్ట్ ఫైన్ 2 లక్షలు తక్కువ చెప్తానన్నాను. మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఆ 10 ఎకరాలు నల్గొండ చెరువు దగ్గర తీసుకున్న పొలాలు 16 ఎకరాలు 25 సెంట్లు కనుక తీసుకున్నట్లయితే, 16 ఎకరాలు 25 సెంట్లు కనుక తీసుకున్నట్లయితే ఈ రోడ్డు సౌకర్యం ఉందండి, చక్కని రోడ్డు సౌకర్యం ఉంది, మురుగుపోయే సౌకర్యం ఉంది. సరాసరి రోడ్డు తీయాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు గతంలో 42.5 లక్షలకి ఇచ్చారు అవతల నల్గొండ చెరువు దగ్గర. మేము 2 లక్షలు ప్రభుత్వానికి తక్కువ రేటుకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము జగనన్న కాలనీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన స్ఫూర్తితోనే పేద ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా భూములు తీసుకుంటే ఇచ్చాము అనే సంతోషం కొందుకు మేము సంతోషంగా ఇస్తున్నాం. మేము మమ్మల్ని వాళ్ళు చేసింది భూ సేకరణ, బలవంతంగా వాళ్ళని ఎక్కడ ఉండాలనో పిలిపించి భూసేకరణ చేశారు. మేము స్వచ్ఛందంగా మరి 2 లక్షల రూపాయలు తక్కువ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి గనక భూసేకరణ చేసినట్టే చేసింది, వాళ్ళకి 3 రెట్లు ఇవ్వాలి. మాది భూ సమీకరణ, మేము మా అంతటికి ఇస్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ పిలిపించి 20 రోజులు అవుతుంది ఎంఆర్ఓ గారు జాయిన్ అయ్యి, ఆగస్టు 16వ తారీఖున జాయిన్ అయ్యాడు, 8వ తారీఖు సెప్టెంబర్ 8వ తారీఖున భూసేకరణకి ఆ రైతులు